క్రోధి గారు నమస్కారం అని క్రోధినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాము అందరికీ యాదగిరి దూరదర్శన ప్రాప్తి రస్సు సుదర్శన ప్రాప్తి రస్సు అందరికి కూడా సంవత్సరాలు రెండొస్తాయి ఇయర్లు ఒకటి ఆంగ్లనామ సంవత్సరము రెండవది తెలుగు సంవత్సరము బాగా తాగి భార్య చేతిలో పచ్చడి అయితే దాన్నేమో ఇంగ్లీష్ సంవత్సరం న్యూ ఇయర్ అంటారు అట్ట కాకుండా భార్య చేతిలో పచ్చడి తాగితే దాన్ని తెలుగు సంవత్సరాది అంటారు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరం క్రోధి అనగానే మనమందరం భయపడతాం క్రోధి అనేది భయపడాల్సిన పనేం లేదు ఇది ధర్మాగ్రహం ధర్మాగ్రహం కూడా అవసరం ఈ సంవత్సరాల మీద కూడా మంచి జోక్ ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగువారికి మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన్ను ఒక కవి అన్నాట ఏమండి మీరు రాక్షసనామ సంవత్సరంలో పుట్టారా అని కవులంటే చమత్కారాల పెన్ని కదా రాక్షసనామ సంవత్సరంలో పుట్టారా అన్నాట లేదు నాయన నేను మన్మథనామ సంవత్సరంలోనే పుట్టాను నిన్ను చూస్తే కరనామ సంవత్సరంలో పుట్టినట్టున్నావు అన్నాట కరా అంటే గాడిదేను కదా అలాంటి చమత్కారాలు ఎన్నో ఉంటాయి కానీ మనం పన్నెండు రాసులు ఉంటాయి మనకు ఉగాది అనగానే మన గుర్తొచ్చేది పచ్చడి పంచాంగం అందరికీ అర్థమయ్యి పచ్చడి పంచాంగం పాపం ఈరోజు అందరూ కూడా మగవాళ్ళు కూడా పనులు చేస్తున్నారు ఇంటి పనులు వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ఉన్నారు కాబట్టి భారీ అన్నదట ఇవాళ ఉగాది నువ్వు పచ్చడి చేస్తావా నన్ను పచ్చడి చేయమంటావా అన్నదట వాడు గడగడ వణికిపోయి పచ్చడి చేశాడు ఉగాది పచ్చడి కాబట్టి పంచాంగం అంటే ఈ క్రోధినామ సంవత్సరం చాలా గొప్పది క్రోధినామ సంవత్సరము కళా ప్రతిభను కూడా పైకి తీసుకొస్తుంది వెలికి తీసుకొస్తుంది చాలా గొప్ప శక్తి ఉంది క్రోధినామ సంవత్సరము గొప్ప చరిత్రకారుని కూడా చేస్తుంది మనిషిని నీ బండారం బయట పెడతా నీ అంతు తేలుస్తా మీ నాన్న ఇలాంటి వాడు నువ్వు ఇలాంటి వాడు అది చేశావు ఇది చేసావు అని చెప్పి తిడతారు దానివల్ల వాడి చరిత్ర బయటకు వస్తుంది మరి చరిత్రకారులు చాలా గొప్పవాళ్ళు కదా చాలా గొప్పది మన కవుల్లో కూడా తెనాలి రామకృష్ణుడు మంచి హాస్యకవి కానీ ఆయనలో కూడా గొప్ప క్రోధి ఉన్నాడు ఆయనలో కూడా గొప్ప క్రోధి ఉన్నాడు ఒకని కవిత్వమందనయ్య నొప్పులు తప్పులు నా కవిత్వమందొకనికి ఒకరికి తప్పు పట్ట పని ఉండదు కాదని తప్పు పట్టిన మొఖమటు కిందుగా అదిగిచ్చి ముక్కలు ఓవ నినుంప కత్తితో శిక మొగలంట కో బదలంట కోయిదును చెప్పునగొట్టుదు మోముదన్నున్నాడు మరి తిన లాంటి హాస్యకవి ఇంత క్రోధంలో చెప్తాడా అంటే చెప్పాడు శివుడు బోళాశంకరుడు కానైనా ముక్కంటి మూడవ కన్ను కోపం వచ్చి మూడవ కన్ను ధిరిస్తే చాలా ప్రమాదం క్రోధం కూడా మనుషులకు ఉపయోగపడుతుంది ప్రతివాడి జీవితంలో భాగమే భర్త అంటే భార్య భర్త కోపం వస్తుందేమో భార్యకు భయం భార్య కోపం వస్తుందేమో భర్తకు భయం వీళ్ళిద్దరికీ కోపం వస్తుందని పిల్లలకు భయం కాబట్టి కోపం అని తన కోపమే తన శత్రువు అంటారు కానీ పరిపాలన మొత్తం నడుస్తున్నది ప్రపంచంలో సవ్యంగా నడవడానికి కూడా కోపం కారణం వాళ్ళు కోపమవుతారేమో అని చెప్పి చాలామంది జాగ్రత్తగా ఉంటారు అట్లా జాగ్రత్తగా ఉండేట్టు చేసేది కూడా కోపం కూడా ఇది అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు అన్నారు మరి ధర్మరాజు కూడా కోపం వస్తుంది నిజానికి క్రోధి నామ సంవత్సరము సత్యభామ సంవత్సరం క్రోధమే లేకపోతే సత్యభామకు కోపం రాకపోయినట్లయితే పార్యాత భరణమే లేదు పారిజాత ఫం లేదు అనవిని వడ్డ వ్రేటువడ్డ నెయ్యి ఓయ భగ్గన దరికొన్న భీషణ హుతాసన కీలయనంగా లేచి అన్నారు అట్లా భయంకరంగా ఆమె రెచ్చిపోయిందట మరి ఆ సత్యభామ లేకపోతే సత్యభామ ఏం పని చేయకపోతే నరకాసుడు చచ్చేవాడా మనమందరం బతికేవాళ్ళమా చాలా కష్టమైన పని ఈ అందరూ మహా మంచి మంచి కవులు వచ్చారు కవిత్వం రాసేవాళ్ళలో కవులకు మాత్రమే అర్థమయ్యే కవిత్వం రాసేవాళ్ళు కొంతమంది జనానికి కూడా అర్థమయ్యే కవిత్వం రాసేవాళ్ళు మరికొంతమంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జనానికి బాగా అర్థమయ్యే కవిత్వం రాసిన వాళ్ళు నేను సమన్వయకర్తగా ఉంటాను నా పేరు శంకరనారాయణ నేను సమన్వయకర్తగా ఉండటానికి అర్హత ఏంటంటే సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరిలో నేను రాసిన అగ్ని సంగీతం ఆ రోజుల్లో కూడా క్రోధం నాకు బాగుండేది ఆ క్రోధంతో రాశాను అది అగ్ని సంగీతం అనే కవితా సంపుటి అది అప్పుడు అచ్చయింది నేను బీకాం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న యువ కవులు ఉన్నారు మంచి సీనియర్ కవులు ఉన్నారు కవులందరూ కూడా మీకు చౌలూరించేటు చేయడమే వారి ఉద్దేశము నేను కూడా కవిత రాశాను తేవడం మర్చిపోయాను దానికి మర్చిపోవడానికి కారణము మర్చిపోవడమే కొత్త సంవత్సరం అంటే నిత్య నూతనమైన సంవత్సరం మనకు ఆనందం కలిగించేది క్రోధిలో కూడా ఆనందం ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా నేను చేయగలుగుతున్నాను అనే క్రోధం అనేది ఎవరి లక్షణం కూడా కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం మనం క్రోధిని కూడా మనం సానుకూలంగా మంచుకోవాలి రసానుకూలంగా మంచుకోవాలి అందుకనే అన్నాను ఆ కవితను కొద్దిగా చదివి వినిపిస్తాను ఎందుకంటే విస్తృతంగా చదివి వినిపించవలసిన వాళ్ళు వాళ్ళు నేను సమన్వయకర్తను కాబట్టి చిరు కవిత వినిపిస్తారు క్రోధిగారు నమస్కారం నీవు మాకే పురస్కారం ఎదుటివాడు ఎదుటివాడు హిరణ్యకస్పుడైతే మనం కావలి నరసింహమూర్తి ఎదుటివాడు రావణుడైతే మనం కావాలి రామమూర్తి ఎదుటివాడే కంసుడైతే మనం కావలే కృష్ణమూర్తి ఎదుటివాడే నరకుడైతే ప్రతి స్త్రీ కావలే సత్యభామ ఎదుటివాడు మహిషుండైతే మహిషాసురుడైతే ప్రతి స్త్రీ కావలే దుర్గమాత కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మం రక్షిత రక్షిత అన్నారు ఈ పెద్ద పెద్ద మహానుభావుల దేవుళ్ళ కోపం వల్ల కూడా ఒక దూర్వాస మహాముని కోపం వల్ల కూడా మరి ప్రపంచం చాలా ఆ మహాముని కూడా కోపం ఉన్నది అలాగే వీరభద్రుడి కోపం ఆ రవి వీరభద్రుని పదాహతి ఢిల్లీన బోసి నోటికి నేరడు సూర్యుడు అంటే వాడిని కాలితో తన్నాడు అని అంటారు వీరభద్రుడు కాబట్టి కోపం అనేది సర్వసామాన్యమైన విషయం కానీ ఆ కోపాన్ని జయించగలిగి మన కార్య సాధన చేసుకోవడం అనేది లక్షణము మన కోపాన్ని మనసులో పెట్టుకోవచ్చు అంతే తప్ప అది మాటల్లోకి రాకూడదు మన పనులకు అడ్డం రాకూడదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కౌలు వీళ్ళందరూ కూడా నేను మధ్య మధ్యలో వాళ్ళ మొదట వాళ్ళ పరిచయం చేస్తాను కవిత ప్రధానమైంది నేను మీ గురించి చెప్పడం కన్నా కవిత మీ గురించి అవుతుంది మీ కవితే మీకు ఒక రకమైన పరిచయం ఒక రకమైన భూషణము ఒక రకమైన భాషణం కూడా మొట్టమొదటి ఈ కవి సమ్మేళనాన్ని ఆత్మీయ నిర్మలగా సుప్రసిద్ధులైన లక్కరాజు నిర్మల గారు ఆమె ప్రారంభిస్తారు లేడీస్ ఫస్ట్ అని ఇంగ్లీష్ వాడు అన్నాడు లేడీస్ బెస్ట్ అని కూడా అంటున్నారు మహిళలు సాధించింది ఏమీ లేదు ఆమెలో ఒక మంచి కవయిత్రి ఉన్నారు ఒక మంచి సేవకురాలు ఉన్నారు దివ్యాంగుల కోసం ఆమె గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఆమె ఆత్మీయ నిర్మలగా ప్రసిద్ధురాలు ఆమె త్రిపథం అనే ఒక పుస్తకం రాశారు అలాగే సంఘర్షణ ఉంది ఆమె లోపల ఉన్న సంఘర్షణ కవిత్వ రూపంలో బయటకు వచ్చింది పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆమెకు కీర్తి పురస్కారం ఇస్తున్నారు మరి ఎంతో చెప్పవచ్చు కొండ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కవిత్వంలో బంగారు కొండలు కొండ కొండ అద్దమందు కొంచెమై చూపద విశ్వదాభిరామ విమన్నారు కాబట్టి ఈ కొండలు నేను అద్దంలో చూపిస్తున్నాను వాళ్ళు ఈ యుద్ధంలో కవితా యుద్ధంలో వాళ్ళ పరాక్రమం చూపిస్తారు పరాక్రమం అంటే పరులకు అక్రమం చేసేది కాదు ఇది శక్తిని మాత్రమే ప్రసాదిస్తుంది మరి నిర్మల గారు మీరు మొదలు పెట్టండి మీరు క్రోధినామ సంవత్సరం నిర్మలంగా సాగాలని కోరుకుంటున్నాను నిర్మలంగా ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను నిర్మల గారు మొదలు పెట్టండి నమస్తే అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు కవితా శీర్షిక రాశీ ఫలం చిన్న చిన్న లేత సిగురులు తిన చిన్న చిన్న లేత సిగురులు తిన శిలకలు వాలాయి సెట్టుపై పువ్వుల పుప్పొడి తిని పువ్వుల పుప్పొడి తిని పిట్టలు కిచకిచమని అరుస్తున్నాయి ఆకులు రాలాయని చెట్టు దుఃఖించదంట ఆకులు రాలాయని చెట్టు దుఃఖించదంట కొత్త సిగురుల చూసి మురిసిపోతదంట రాకపోకలు కదిలిపోయే కాలచక్రాలు రాకపోకలు కదిలిపోయే కాలచక్రాలు ప్రకృతికి ఎంత క్రమశిక్షణ పోయమ్మో విడ్డూరమే కోయిల సన్నాయిలాగా కుహు కుహు అంటేనే తెల్లవారుతుంది మా పల్లెలో కోడి కూతకంటే ముందులేచే నా పల్లె కోయిల సన్నాయిలాగా కుహు కుహు అంటేనే తెల్లవారుతుంది మా పల్లెలో కోడి కూత కంటే ముందులేచే నా పల్లె ఇయ్యాల కొత్త కొత్త ఆడదని మొదలవుతుందంట చేదుల రుచి చూసి కొత్త గుడ్డలు వేసుకోవాలంట పంచాంగం వినాలంట పంచ అంటే నిప్పు గాలి నీరు ఆకాశము భూమి అవి మన శరీరంలో కూడా ఉంటాయంట కాలం మారినప్పుడల్లా మన శరీరంలో కూడా మార్పులు వస్తాయంట రేపటి దినం ఎట్లుంటుందో ఇయ్యాలనే చెప్తారంట రాశి ఫలాలు విన అక్కలారండి అయ్యలార రండి ఈ ఏడాదిగా ఆచారం తెలుసుకోను రాశి ఫలాలన్నీ రాసుల ధాన్యాలై సంచులు నింపారు ఊరి జనం మనస్సు నిండా రాశి ఫలాలన్నీ రాసుల ధాన్యాలై సంచులు నింపారు మా ఊరి జనం మనస్సు నిండా రాజైనా కుజుడే ఈ కండరాలు రక్తమంట రాజైనా కుజుడే ఈ కండరాలు రక్తమంట ఆరోగ్యం ఇస్తాడంట జనాలను కాపాడతాడంట తమక్ సరిగ్గా ఉంచుకో శనిదేవుడు మంత్రి అయిన ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు చూస్తాడంట ఈ ఏడాది పేరే శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ ఏడాది పేరే శ్రీ క్రోధినామ సంవత్సరం అర్షడ్ వర్గాలైన కామ క్రోధ మద లోభ ఆశ్చర్యాలు మన ఆధీనంలో ఉంటాయంట మంగళవారం నాడు పండగొచ్చేనంట కుజుడు రాజే ఈ ఏడాది మన ఆర్థిక సంబంధాలు దేశ రాజకీయంగా మన భారతదేశమే ముందుంటదంట మన భారతదేశమే ముందుంటుందంట శని మంత్రి కాబట్టి ఎండలు ఎక్కువంట సోలారు వినియోగం పెరిగిపోయి సోలారు వినియోగం పెరిగిపోయి కరెంటు ఆదా అవుతుందంట గ్లోబల్ వార్నింగ్ వినక నీటి పొదుపు లేక గాలి పొల్యూషన్ అయ్యి వానలు తక్కువయి పల్లెజనం పట్నం బస్సు ఎక్కుతారంట పల్లెజనం పట్నం బస్ ఎక్కుతారంట సైబర్ నేరాలు పెరిగి సైబర్ నేరాలు పెరిగి సెల్ ఫోన్లలో సర్వం ఉంటే సెల్ ఫోన్లలో సర్వం ఉంటే గోవింద గోవింద రాజు కుజుడు మన ఇంజనీరింగ్ పెంచుతాడంట మంత్రి శని వైద్య రంగంలో కొత్త కొత్త మార్పులే తెస్తాడంట ఇతర దేశాలతో పోలిస్తే మన భారత్ మహాన్ మన భారత్ మహాన్ ఆదాయాలు ఎన్నున్నా ఖర్చులు ఏమో తప్పదంట రాజ్యపూజ్యం ఎంతున్నా అవమానాలు తప్పవంట గుండె ధైర్యం ఉంటేనే గుబులు పోతదంట ఉంటేనే రాశి ఫలిస్తదంట సంసారం ఈడవలేక ఆగమయ్యే జనాలకు రోజూ దీపారాధన చేస్తే తక్లీబే ఉండదంట పాడి పంటల కాడికొస్తే గ్రాసానికి కొదవరాదు రైతేమో రైతేమో గరీబంట వ్యాపారి నవాబంట రైతేమో గరీబంట వ్యాపారి నవాబంట క్రోధాన్ని తొలగించుక ప్రేమ ఆత్మీయత అనురాగం కులమతాలు లేకుండా బీదా గొప్ప లేకుండా సంతోషంగా కలిసిపోదాం సంతోషంగా కలిసిపోదాం దండాలండి దండాలు బహుజనులకు దండాలు దండాలండి దండాలు భర్మల గారు కవి సమ్మేళనాన్ని వసంత సమ్మోహనంగా మార్చారు అన్ని రాశుల గురించి కూడా చెప్పారు ఆమె నేను చెప్తున్నాను ఏ సంవత్సరమైనా కూడా సింహరాశి వాళ్ళు కూడా భార్య దగ్గర మేష రాసే మే నాకు తప్పదు అది రాసలే సంబంధం లేదు మరి ఆదాయం పంచాంగం చూసి రేపు వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో భార్య ఇంత ఆదాయం ఉంది ఇంత వ్యయం ఉంది మిగిలిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టినావో చెప్పు ఎవరికి ఇచ్చినావో చెప్పు అని చెప్పి గొడవ చేసే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల మీరు రాజపూజ్యం అనేది మగవాడికి ఇంట్లో ఉండదు అవమానం మాత్రమే ఉంటుంది బయట మాత్రం రాజపూజ్యం ఉంటుంది ఇంట్లో ఈగల మేత బయట పలకీల మోత అంటారు అది కొత్త సంవత్సరంలో కూడా జరుగుతుంది అనేది క్రోధి నామ సంవత్సరమైన రౌద్రిమ సంవత్సరమైన ఇంకే సంవత్సరమైనా కూడా రాజభూజం ఎంత అవమానం తప్పదు తప్పని అది మాత్రం మీరు అవనపరచకండి మేడం నమస్కారం తర్వాత పసునూరి రవీంద్ర గారు పురస్కారం ఆనందానికి ఆస్కారం అయింది ఒకసారి చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి దగ్గరికి ఉగాది నాడు ఉగాది ముందు వచ్చి ఒక విలేఖరి అడిగారు పత్రిక విలేఖరికి సార్ మీకు రకరకాల బిరుదులు అవార్డులు వచ్చాయట కదా అవన్నీ మీరు చెప్తే మేము రాసుకొని పత్రికలో వేస్తామండి అన్నారు అంటే అది క్రోధనామ సంవత్సరం అవునో కాదో నాకు తెలియదు కానీ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు తిరుపతి వెంకటకౌరులో ఒకరు ఆయన క్రోధి అయిపోయాడు ఇదేంటి రామా అంటే ఏదో అయినట్టుగా ఏం సార్ మేము మీ పురస్కారాల లిస్టు బిరుదులు లిస్టు రాసుకొని పేపర్లో రాస్తామంటే ఏంటి మీరు ఇట్లా కోపంగా చూస్తున్నారంటే చెప్పాట ఏంటి నేను ఎట్ట కనపడుతున్నాను మీ కళ్ళకు ఎట్ట కనపడుతున్నాను నేను ఆత్మగౌరవం గలవాడిని ఎవడో ఇస్తే పుచ్చుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు మంచి రోజు చూసి నేనే పెట్టుకున్నాను అట్లాంటి ఉంటుంది పరిస్థితి కానీ ఇక్కడ కవి సమ్మేళనంలో ప్రతిష్టాకరమైన వ్యక్తులు కూడా ఉన్నారు మొట్టమొదటిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని మొదట వచ్చిన వ్యక్తి మన పసునూరి రవీందర్ గారు ఆయన అధ్యాపకులు చాలా చిత్రమైన శీర్షికలు పెడుతూ ఉంటారు ఆ చిత్రము అంటే జీవితంలో సత్యం అని అర్థం జీవిత సత్యాలని చిత్రంగా చెప్పడంలో ఆయన దిట్ట అవుట్ ఆఫ్ ది కవరేజ్ ఏరియా అని రాశారు నేను ఒకసారి అన్నాను భార్య గర్ల్ ఫ్రెండ్కు తేడా చెప్తూ ఫోన్స్ మధ్యలో తేడా ఉంటుంది అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ అంటాను సెల్ ఫోన్ అవుట్ ఆఫ్ ది కవరేజ్ ఏరియాకి వెళ్తుంటుంది అన్న అనేవాడిని అని అంటుంటాను ఆయన అవుట్ ఆఫ్ ది కవరేజ్ అంటే ఈ సబ్జెక్ట్ మీద కాదు అంటే కథలన్నీ కావాలి ఇప్పుడు రండి కదా శ్రీశ్రీ చీ చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు అన్నాడు శ్రీశ్రీ ఆ అట్టడుగున పడి కనిపించని కథల్ని పట్టుకొని ఆయన రాస్తారు అలాగే టెన్షన్ సప్లై ఇటువంటి పుస్తకాలు రాశారు మంచి పురస్కారాలు అందుకున్నారు నిత్య దరహాసంతో ఉంటారు ఎన్ని బాధలు ఉన్నా దరహాసంతో ఉంటామనేది ఆయన విలాసం విలాసం అంటే అడ్రస్ అని అర్థం కూడా చిరునామా అని అర్థం కూడా ఉంది అందువల్ల ఇప్పుడు పశ్రూరి రవీందర్ గారు అందరికీ తెలిసిన కవి వాడిని చదవలసిన కోరుతున్నారు దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నూతన తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నాతో పాటు ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులందరికీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి మా శంకరనారాయణ సార్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కవితా శీర్షిక బతుకు వెతుకుల ఆట కోడి కూతకు ముందే నిద్ర లేపిన కాకి ఏ కానరాని దేశానికి వలసపోయిందో అన్నం మెతుకుల ఆశకు వాకిట్లో కిచుకిచుమన్న పిచ్చుకల జంట ఏడ నెలరాలిపోయిందో నేను అయి ప్రేమతో కట్టిన తాజ్మహల్ పిట్టగూడు ఏ మట్టిలో కలిసిపోయిందో నేను అయి ప్రేమతో కట్టిన తాజ్మహల్ పిట్టగూడు ఏ మట్టిలో కలిసిపోయిందో పక్షులే నా లోకమైన కాలం ఏ గడియారంలోకి వెళ్ళిపోయిందో పక్షులే నా లోకమైన కాలం ఏ గడియారంలోకి ఎగిరెళ్ళిపోయిందో మేతకెళ్ళిన కాకులు పొద్దుగూకిన యాళ్ళ మనుషుల స్వార్థానికి చెదిరిన గుళ్ళను చూసి ఎంత దుఃఖించినయో మేతకెళ్ళిన కాకులు పొద్దుగూకిన యాళ్ళ మనుషుల స్వార్థానికి చెదిరిన గూళ్ళను చూసి ఎంత దుఃఖించినయో బతకలేనోళ్ళు పుట్టచేత పట్టుకొని పట్నం పోయినట్టు బతకలేనోళ్ళు పొట్ట చేత పట్టుకొని పట్నం పోయినట్టు నా బచపన్ పక్షి దోస్తులు ఏ దూరదేశాలకు వలస పోయినయో నా బచపన్ పక్షి దోస్తులు ఏ దూరదేశాలకు వలస పోయినయో నీ తోడెక్కడ పోయిందని గుండె బగిలిన తల్లి పక్షిని అడుగుదును కదా నీ తోడెక్కడ పోయిందని గుండె బగిలిన తల్లి పక్షిని కదా కుండపోత దుఃఖపు వాన కురిసింది కుండపోత దుఃఖపు వాన కురిసింది గూళ్లకు తావిచ్చిన మోడువారిన చెట్టును కదిలిద్దును కదా గూళ్లకు తావిచ్చిన మోడువారిన చెట్టును కదిలిద్దును కదా పసిబిడ్డ తీరు ఎక్కెక్కి ఏడ్చింది కడసారి కనిపించిన కాకమ్మను నీ బలగమంతా ఎట్లా ఆగమయిన్రో చెప్పుమన్నాను కడసారి కనిపించిన కాకమ్మను నీ బలగమంతా ఎట్లా ఆగమయిన్రో చెప్పుమన్నను దాపురించిన పాడుకాలం మీద మట్టి మట్టిబోసి శాపనార్థాలు పెట్టి దిక్కుతోచక ఏదిక్కుకో ఎగిరెళ్ళిపోయింది దిక్కుతోచక ఏదిక్కుకో ఎగిరెల్లిపోయింది పక్షులు కాదు గాని నా పసిపాదాల సాక్షిగా అచ్చుబోసిన పిట్టగూడు జాడ కోసం అంజనం వేసి వెతికినా ఫలితం శూన్యం పిట్టలేని జాగలో గూడు మాత్రం ఎక్కడుంటుంది పిట్టలేని జాగలో గూడు మాత్రం ఎక్కడుంటుంది తవ్వకాల్లో వెతికినా దొరకనంత లోతున కాలగర్భాన కలిసిపోయింది తవ్వకాల్లో వెతికినా దొరకనంత లోతున కాలగర్భాన కలిసిపోయింది ఇన్నింటినీ పోగొట్టుకున్న నేను ఇన్నింటినీ పోగొట్టుకున్న నేను మళ్ళీ పసిపిల్లాడినై పొగిలి పొగిలి ఏడుస్తున్నా ఇన్నింటిని పోగొట్టుకున్న నేను మళ్ళీ పసిపిల్లాడినై పొగిలి పొగిలి ఏడుస్తున్నా తప్పిపోయిన నా బాల్యాన్ని తిరిగి తెచ్చిచ్చే జాడ కోసం తప్పిపోయిన నా బాల్యాన్ని తిరిగి తెచ్చిచ్చే జాడ కోసం కలత నిద్రల్లో కలవరిస్తూ ఇంకా వెతుకుతూనే ఉన్నాను కలవరింతల్లో కలవరిస్తూ ఇంకా వెతుకుతూనే ఉండాలి థ్యాంక్ యూ రవీంద్ర గారు గుండె కోత దుఃఖపువాన గురిసిందన్నాడు అంత సమాజంలో ఉన్న దుఃఖాన్ని మొత్తం ఆ తన కవితలో చూపించాడు అసలు శోక శ్లోకత్వమాగత అన్నారు శోకమే శ్లోకమైంది మానుషాద ప్రతిష్టాం తోమగవ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ క్రౌంచమిథునాత్యేకం అవధి కామమోహితం ఉన్నాడు కామమోహితమైన క్రౌంచ జంటను విడదీసిన దుర్మార్గుడాన్ని మొదలుపెట్టాడు రామాయణానికి మూలమది ఆది కావ్యానికి మూలమది ఆ దుఃఖం గురించి మరి క్రోధిరామ సంవత్సరంలో మన కష్టాలన్నీ బయటపడతాయి మన దుఃఖమంతా బయటపడుతుంది అందువల్ల దుఃఖమే ఆ క్రోధానికి మూలము దుఃఖమే దుఃఖంలో నుంచే క్రోధం వస్తుంది ఆ ఆక్రోశాన్ని సమాజంలో ఉండే ఆక్రోశాన్ని కష్టజీవుల బాధల్ని ఆయన పలికించాడు ఆయనలో మరొక శ్రీశ్రీ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇదంతా కూడా అది విప్లవమైన బాట ఇప్పుడు చదివే ఆమె విప్లవ శ్రీ శ్రీనిధి అనే అమ్మాయి చదువుతుంది ఆ అమ్మాయి కూడా మంచి కవితలు రాసేది కార్టూన్ టైల్స్ ఆఫ్ నిహా కదమ్మా అయితే రాలిన చుక్కలోనే కవితా సభ్యుడు కూడా రాసింది ఆమె ఇప్పుడు ఆమె నోటుకుండా ఏం ముక్కలు వస్తాయో తెలియదు అందువల్ల కవిత్వం మూడు ముక్కల్లో చెప్పి రామాయణాన్ని కూడా మనవాడు కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాడు తెలుగువాడు ఎంత పెద్ద విషయానైనా చాలా సునాయాసంగా చెప్పేస్తాడు మరి ఆ శ్రీనిధి కూడా శ్రీయన గౌరీనావరకు వరకు చల్వకు చిత్తం పల్లవింప అని చెప్పారు ఆ శ్రీనిధి ఇప్పుడు కవిత చదవడం ఆమె విధి అందరికీ నమస్కారం ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు నా కవిత శీర్షిక ఎండాకాలపు వాన ఎండాకాలపు వాన బాల్కనీ నిండా అప్పుడప్పుడే చివుర్లు తొడిగిన మొక్కలు కొన్ని అలసటను దూరం చేయాలని కేసి ఎదురు చూస్తూ ఉంటాయి నేనిప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళాలి నేనప్పుడే ఊరంతా తిరిగి వాహనాల పొగ్గొట్టాల నుంచి వచ్చిన కారు నలుపు గాలిని నింపుకొస్తానా భోగన్విలి ఆ పువ్వులు కొన్ని నన్ను హత్తుకోవడానికి చేతులు చేస్తాయి బాహ్య బాహ్య ప్రపంచపు కల్లోలాల నుంచి నన్ను అమ్మలాంటి వసంతపు పూల పరిమళాలు అక్కున చేర్చుకున్నాయి ఇంతకీ ఈ మొక్కలన్నీ నేను లేనప్పుడు ఏం మాట్లాడుకుంటుంటాయి నా కోసం ఇంత ఆప్యాయంగా ఎదురుచూసే ఈ మొక్కలు దేనికోసం తప్పిస్తాయి ఆలోచనలు నన్ను చుట్టుముట్టేలోపే అకస్మాత్తుగా ఎండాకాలపు వాన కొట్టింది ఒక్కసారిగా అరవిరిసిన పూవమ్మలు ఆకులు మనస్సు నిండా వానను ఆస్వాదించాయి అచ్చన్ అలాగే ధన్యవాదాలు బాగుంది అచ్చం నాలాగే అన్నారు పాపం ఎందుకంటే ఆత్మాశ్రయ కవిత్వం బాగా చదివామమ్మా ఎండాకాలపు వాన కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎండాకాలపు వాన చాలా మనకు ఆహ్లాదం కలిగిస్తుంది తర్వాత మళ్ళీ ఎండలు దంచి కొట్టినా కూడా ముందు మనకు కొంత ఉపశమనం కలుగుతుంది ఆ తర్వాత లిఖితకు కుమార్ కదా బాబు ఏదైనా కూడా విధి లిఖితం ప్రకారం అవుతుంది అంటారు ఈ కవి సమ్మేళనంలో రకరకాల వాళ్ళు ఉన్నారు గురు శిష్యులు కూడా ఉన్నారు పసు పసునుడి రవీంద్ర గారు గురువు అయితే మీరు శిష్యులు శిష్యులు ఒప్పుకుంటారా పెద్ద పెద్ద వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే శ్రీశ్రీ గారికి ఆరుద్ర గారు శిష్యుడు అంటారు అంటే మీ శిష్యరత్నం అట కదా ఆరుద్ర అన్నారట శ్రీశ్రీ గారితో అంటే అప్పుడు శ్రీశ్రీ అన్నట నే నాకు శిష్యుడు అంటే వాడు ఒప్పుకోడు అర్ద్ర వాడు రత్నం అంటే నేను అన్నాడు కానీ ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు గురు శిష్యులు ఇంకా ఒకరమైన గురు శిష్యులు కూడా ఉన్నారు చల్లపిల్ల శాస్త్రి గారు విశ్వనాథ సత్యనారాయణ గారు వాళ్ళు మంచి కౌరంటే మంచి చమత్కారాలు కదా వాళ్ళ హృదయం అపేక్షతో ఉంటుంది కానీ మాటల్లో మాత్రము కొంత వ్యతిరేకమైన భావం కలిగేట్టుగా ఉంటుంది ఆయన రామాయణ కల్పవృక్షం రాశారు దానికి జ్ఞానపీఠం కూడా వచ్చింది కదా విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన దానికి ఆయన గారి దగ్గరికి వెళ్ళాడట వెళ్ళి ఆ చెల్లపిల్ల శాస్త్రి గారితో అడిగాడు ఏమండి నా పద్యాలు ఉన్నాయి అన్నట ఆయనకు తిష్ణాహంకారం అలా నన్నయ్య లేదు తిక్కనకు లేదు ఆ భోగం అన్న చెప్పుకున్నవాడు అంటే నా లాంటి శిష్యుడు ఉంటవే చల్లపిల్ల వెంకటశాస్త్రి గొప్ప అన్నాడు ఆయన భోగం అన్నాడు అలాంటి వాడు అడిగాడు ఏంటి గురువుగారు నా పద్యాలు అట్టా ఉన్నాయని అడిగాడు అంటే ఆయన మంచి చమత్కారి కదా నాయన ఏ మంచి కవిత్వం చదివినా కూడా నాకు ఒక్కసారి చదివితేనే మొత్తం గుర్తుంటుంది నీ పద్యాలు ఎన్నిసార్లు చదివినా ఒకటి కూడా గుర్తుంటాను లేదన్న అంటే వాగుదేవుని కాదంటే శిష్యుడు కదా చమత్కారం అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కవిత గాన కోకిలలు తెలుగులో కవి కోకిల అనే బిరుదు దూరు రామిరెడ్డి గారికి ఉంది మహాకవి జాషువా గారికి కూడా ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే విష్ణు ఈయన విశ్వనాథ్ సత్యనారాయణ వచ్చి పక్షులు ఒకే చోట కలిసి అన్నాడు అంటే కవి కోకిల కోకిలలు అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అబ్బో గుడి చూపు మన మీద పడ్డది మనకు ఉండొద్ది వెళ్ళిపోదావు అంటే వీళ్ళ వాళ్ళ మీద కోపం సరదా అన్నవాడు అంతా చమత్కారం అందువల్ల ఇప్పుడు ఆ లిఖితం అట్లా ఉంది శిష్యులు రావాలన్న విధి లిఖితం ఉండబట్టి ఆ అబ్బాయి మంచి కవి ఈ రోజుల్లో కొత్త తరం వాళ్ళు మరి ఆంగ్లం మీద బాగా మమకారం ఉంటున్నది అదే వస్తున్నది మమ్మీ డాడీ అంటే మీకు అమ్మా నాన్న ఉన్నారంటే ఎవరు లేరు లేరు అంటున్నారు ఎందుకంటే మాకు ఉన్నది మమ్మీ డాడీ తప్ప అమ్మా నాన్న లేరు అంటున్నారు అందువల్ల అలాంటి పరిస్థితుల్లో పిల్లలు యువతరం అనేది తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని మరి కొత్త తరం కవులుగా రాణించాలి కొత్త కథం తరం కథా రచయితలుగా రాణించాలని అందరం కోరుకుంటున్నాము లిఖిత కుమార్ బాబు చదవండి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న నా గురువులకి సమాన్యకర్తలకి పెద్దలందరికీ నమస్కారాలు నా కవిత శీర్షిక నాతో ప్రకృతి వెన్నెల కాసిన రాత్రిని సూర్యుడు మింగేసిన తర్వాత నాకు నిద్రాభంగమై నా నడక మా ఊరి వైపు మొదలవుతుంది కళ్ళు నిలుముకుంటూ ఇంకా వదలని నిద్రతో నడుస్తూ ఉంటానా కళ్ళు నిలుముకుంటూ ఇంకా వదలని నిద్రతో నడుస్తూ ఉంటాను సూర్యుణ్ణి కోడికోత పలకరించినట్లు నన్ను మా ప్రకృతి లాంటి ఊరు పలకరిస్తుంది అలా ఏకాంతంగా పొలాలతో నడుస్తున్నప్పుడు జాలరిని గేదెలని కలుపూలని ఊరి ఊళ్ళో లాలిస్తున్న చెరువుతల్లిని చూస్తాను నేను అప్పుడు నా మీద ఒక చల్లని సమీరాన్ని విసురుతుంది పక్షుల్లాగా కిలకిలా నవ్వుతాను నేను పక్షుల్లాగా కిలకిలా నవ్వుతాను నేను పచ్చని చీలల్లో ప్రతి పొలమన్నా చెమడకక్కుతున్న దేహంతో నేలమ్మని స్పర్శిస్తుంటే ధైర్యంగా నిలబడ్డ తాటి చెట్టులా కనిపిస్తాడు అమలంతా ఒంగిన హరివిల్లుల్లా సర్దికూడు కట్టుకొని గొర్రలను మరలేసుకుంటూ కొందరు కళ్ళు తాగుకుంటూ ఈదులెక్కుంటూ ఇంకొందరు గడ్డిమోపును బతుకమ్మ ఎత్తుకున్నట్టు ఆడవాళ్ళు ఎవరు కనబడ్డా నన్ను మా ఇంట్లో పిలిచి పిలిచే పిలిపే వినిపిస్తుంది మట్టితో తట్టని దేహాన్ని నింపుకొని మట్టితో తట్టని దేహాన్ని నింపుకొని కొన్ని గొంతులు సరళరుళ్ళ సరసాలాడుకుంటుంటాయి పైనేమో ప్రకృతి పక్షులతో పాతిన నె నీలాకాశం పైనేమో ప్రకృతి పక్షులతో పాతిన నీలాకాశం కిందేమో రైతులు నాటిన పచ్చనాకాశం మట్టి వాసన పీల్చుకుంటూ చెట్ల మీద గిజిగాళ్ళు గూళ్ళు దాటుకుంటూ ముఖం నిండా చల్లని గాలి వీచినట్లు నవ్వుతూ నేను నువ్వైనా నేనైనా జీవితంలో ఎవరైనా వాళ్ళ గుండె చప్పుణ్ణి ఏకాంతంగా వినాలన్నా తాతలు తిరిగిన ఈ నేలలో కథల్ని చదవాలన్నా ఒక్కసారి ప్రకృతి వైపు నడవాలి అనేక అనేక జీవస్మృతులను తాకుకుంటూ బతుకునంత ఒక పాటలాగా మార్చుకోవాలి ధన్యవాదాలు ఆయన కట్టమనిషి రావణి గారు అన్నాడట బ్రహ్మచారి అదృష్టవంతుడు మంచానికి ఇటుకొప్పి వచ్చని చెప్పాట అట్లా ఏకాచార్యే కదా బాబు కాబట్టి బ్రహ్మచారి చదివినట్టు చదివాడు బాగుంది పద్మనాభం సురేష్ ఉన్నారు ఇప్పుడు పద్మనాభ రెడ్డి కదా పద్మనాభ రెడ్డి ఆయన ఐ హర్డ్ అండ్ స్క్రీమ్ అవుల్ స్క్రీమ్ అనే పుస్తకం రాశారు అబ్బాయి ఆయన రాసిన కవితలు తెలుగులో ఇంగ్లీష్లో బెంగాలీలో వీటిలో కూడా కొన్ని అనువాదాలు కూడా అయినాయి మరి చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనకు కావలసి నవతరం కావాలి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు కొంతమంది యువకులు భావన నవజీవన బృందావన నిర్మాతలు అన్నాడు శ్రీశ్రీ మహాకవి కాబట్టి ఈ కవులు ఈ యువకులైన కవులు భావన నవజీవన బృందావన నిర్మాతలు అవుతారని నాకు అనిపిస్తున్నది మీరు చదవండి పెద్దలకి నా జూనియర్స్కి సీనియర్స్కి అందరికీ నమస్కారం అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు నా కవిత శీర్షిక నవయుగం కలానికి దూరంగా ఋతువుల మౌన మైదానంలో కాలానికి దూరంగా సప్త సముద్రాల ఆవల ఇంద్రధనుస్సులు రంగులు రాల్చుకుంటూ ఉంటాయి వీచే పిల్లగాలులు సీతాకోక చిలకలను తుమ్మెదలను మృత్యు ఒడి నుంచి కలల ఒడిలోకి మల్లిస్తాయి ఎంతటి చల్లదనమో అంతటి వెచ్చదనం భూమి పొత్తిళ్లలో మంచుతో పాటు నిప్పు నదిలా పారుతున్నట్లుంది బహుశా మానవాలి కోసం అవి స్నేహితులయ్యాయి కాబోలు అప్పుడప్పుడు ఆకాశం నుంచి రంగుల జలపాతాలు మన వాకిట్లోకి వచ్చి మన ప్రతిబింబాలను మనకి ఇంకోలా చూపిస్తాయి అడవిలోని శాఖాలాలు ఇంట్లో గోడ మీదో టేబుల్ మీదో కవిత రాయడానికి తీసిన కాగితం మీద ఒలికిన ఇంకు మీద పడ్డ నెమలికో ఏదో చెప్పడానికి యత్నిస్తాయి వీటన్నిటినీ గమనిస్తున్న కొద్ది కళ్ళల్లో ఏదో ఆనందం పెదాల మీద చిరునవ్వు అవును ఇవన్నీ కూడా నవయుగ రాకను తెలుపుతున్నాయి నవయుగాన్ని కౌగిట్లో నింపుకొని ఉగాది తోరణంలా మారి ఆశీర్వదించ వస్తుంది ధన్యవాదాలు కళానికి దూరంగా అని రాశారు కళానికి దూరంగా ఉండమనే చాలా కష్టమైన పని కాలానికి దూరంగా అయినా ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కవిత్వం కానీ కథలు కానీ రచనలు ఏవైనా కూడా ఇంకు మీద నడవడండి ఎంత లింకు మీద నడుస్తున్నాయి లింకు పంపించండి అని ఇందాక గురుస్వామి గారు ఒక మాట చెప్పాడు ఒక ఆయన చెప్పాడు ఆయన మిత్రుడు కవిత్వం ఎవరు ఊరికే వినటం లేదు అని అంటే ఏమైనా డబ్బులు అడుగుతున్నారా అంటే లేదు కత్తి చూపిస్తే తప్ప లేదు నేను కూడా ఒకప్పుడు సంగీతం పాడేవాడిని పాడితే ఒక ఆయన వచ్చి మధ్యాహ్నం మీటింగ్లో పాడుతున్న గురుస్వామి గారికి పోటీగా నేను కూడా పాడాలనే కోరికతోటి ఒక ఆయన పట్టుకొని వచ్చాడు నేను గడగడ ఉనికిపోతున్నాను వాడేమో క్రోధిలాగా ఉన్నాడు మనిషి నేను గడగడ ఉనికిపోతున్నాను అయినా ఆ టైంలో చెప్పాడు శంకరనారాయణ నిన్నేమన్నో నువ్వు ఇష్టం వచ్చినట్టు పాడుకో కానీ నీకు సంగీతం ఎవరు నేర్పారో చెప్పు వాడిని అంత గేలుస్తాను మళ్ళీ కనపడకుండా చేస్తానని చెప్పాను చెప్పాడు ఆ దెబ్బకు నేను గురుస్వామి గారి పేరు చెప్పి తప్పించుకున్నా తర్వాత ఆరేళ్ల పాటు కనపడేది ఇప్పుడు మనకు మెర్సీ మార్గరేట్ మెర్సీ మార్గరేట్ అంటే ఇప్పుడు మెర్సే మార్గరేట్ అంటున్నారు చాలా మంది ఎందుకంటే ఆమె కూడా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది అందరూ ఎక్కడికి పట్టినా కూడా మూటలు అడుగు మూటలు అడుగు అంటున్నారు ప్రతి రంగంలో కూడా డబ్బులు అడగబడి మూటలు కానీ ఆమె మాటల మడుగు అని రాశారు మాటల మడుగు అని రాశారు ఆ తర్వాత కాలం మళ్ళిన వైపు అదే వాలిన వైపు నా మనసు అట్లా మళ్ళీ వాలి మళ్ళీంది కాబట్టి పోయింది కాలం వారిన వైపు వైపు కాదు కాలం వారిన వైఫ్ ఎప్పుడు అంటే కాలం వారిన వైపు అంతే ఆ తర్వాత అసమర్థుడు ప్రతి వాడు కూడా ఎప్పుడోసారి నిర్మల గారు ప్రతి మనిషి కూడా మనం హ్యాండిక్యాప్డ్ అంటాం దివ్యాంగుల్ని ప్రతి మనిషి కూడా ఎప్పుడొకప్పుడు హ్యాండికాప్డే చేయలేని అనుకున్న పని చేయలేడు మంచి పని అయినా కూడా చేయలేడు మనవాడు ఎప్పుడు కూడా మనము అసమర్థులు అయిపోతూ ఉంటాము అసమర్థుని జీవిత యాత్ర కూడా రాశారు ఆమె మెర్సీ మార్గరెట్ గారు ఆమె కవిత కోరుతున్నాను అందరికీ నమస్కారం అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు మెర్సీ మార్గరెట్ ఎయిటీస్ కిట్స్ అందరికీ కూడా దూరదర్శన్తో ఒక అవినాభావ సంబంధం ఉగాది సందర్భంగా కవితలు ప్రోగ్రామ్స్ చూస్తూ పెరిగిన తరం మాది సో ఈ రోజులాగా ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడ కవిత చదవడం అనేది ఒక కళ సో దానికి సహకరించి పిలిచిన దూరదర్శన్ వారికి నా కృతజ్ఞతలు నేను చదవబోతున్న కవిత శీర్షిక లోహపు పువ్వు చీకటి తాగిన గడియారం మత్తుగా నిద్రించే వేళ తన గురించి మీకు చెప్పాలి చీకటి తాగిన గడియారం మత్తుగా నిదురించే వేళ తన గురించి మీకు చెప్పాలి పర్వతపు గర్భంలో పిండంగా నాటబడ్డప్పుడే నేను తనను చూశాను లోహపు పువ్వులతో పోటీ పడుతూ శతపత్రలా తను విచ్చుకోవడం కూడా నేను చూశాను కోయిల పిలుపుకి బుడిబుడి అడుగులు వేస్తూ రాళ్లతో పోటీ పడుతూ నదీ ప్రవాహాన్ని దాటుకుంటూ వచ్చిన తన అడుగుజాడలని క్షుణ్ణంగా గమనిస్తూ వస్తున్నాను కోయిల పిలుపుకి బుడిబుడి అడుగులు వేస్తూ రాళ్లతో పోటీ పడుతూ నదీ ప్రవాహాన్ని దాటుకుంటూ వచ్చిన తన అడుగుజాడలని క్షుణ్ణంగా గమనిస్తూ వస్తున్నాను తన నిశ్శబ్దాన్ని అందమైన పుష్పాలుగా మార్చే తన రసవిద్యను నా హృదయం వినగలదు నా పుస్తకాల మీద రంగురంగుల ఆకాశమై తన సంభాషణ ఏకాంతపు వర్ణమాల రూపంలో చెక్కబడి ఉంది నా పుస్తకాల మీద రంగురంగుల ఆకాశమై తన సంభాషణ ఏకాంతపు వర్ణమాల రూపంలో చెక్కబడి ఉంది గాజు పుస్తకపు పుటలపై తాయెత్తు రేకులపై అక్షరాలుగా మెలికలు తిరిగిన మాటలుగా అచ్చువేయబడి నాలాగే కవిత్వం రాయడానికి కూర్చున్నట్టు ఉబ్బిన పదాలుగా ఈ కాలాన్ని ధరించిన వనదేవత తను ఒంటరి అపరిచితులకు తోడుగా తన మీద నుంచి పారే నీరు మేల్కొల్పు గీతాలు పాడుతుంటే తాను మాత్రం వంగి ప్రతి చెట్టు నిద్రను కాపాడుతుంది ప్రతి వాలు వద్ద రాయబారిని పరిమళంతో కడుగుతుంది సముద్రం నుండి తరంగాల సందేశాలను సంగ్రహించి తుమ్మెదలకు చేరవేస్తుంది ఒంటరి అపరిచితులకు తోడుగా తన మీద నుంచి పారే నీరు మేల్కొలుపు గీతాలు పాడుతుంటే తాను మాత్రం వంగి ప్రతి చెట్టు నిద్రను కాపాడుతుంది ప్రతి వాలు వద్ద రాయబారిని పరిమళంతో కడుగుతుంది సముద్రం నుండి తరంగాల సందేశాలను సంగ్రహించి తుమ్మెదలకు చేరవేస్తుంది చిన్ననాడు ప్రవాహంలో కొట్టుకొచ్చిన కళ్ళు చేపలతో తుళ్ళి తుళ్ళి ఆడేప్పుడు వలల మధ్య పులికి సవాలు విసిరేప్పుడు తన నాడి కొట్టుకోవటం నాకు వినిపిస్తుంటుంది తనకి రహస్యాలు తెలుసు అపనిందలు తెలుసు షడ్రుచుల జీవిత సారం తెలుసు అదృశ్యమైనవి చూడగల ప్రావీణ్యము తెలుసు తనకి రహస్యాలు తెలుసు అపనిందలు తెలుసు షడ్రుచుల జీవిత సారం తెలుసు అదృశ్యమైనవి చూడగల ప్రావీణ్యమూ తెలుసు నాగమల్లి పువ్వు ఏ ప్రయోజనంతో పూస్తుందో పర్వతం తన పైన చెట్లను ఎలా కన్నదో అలాగే ఆకాశం దాని ఆకృతులను బహిర్గతం చేసి ఎలా కరిగిపోతుందో తనకి మాత్రమే తెలుసు నాలాగే తనకి అనేక పేర్లున్నాయి నాలాగే తాను అనేక రూపాల్లో ఘన ద్రవ వాయు పదార్థాల రూపంలో ఒదిగిపోతుంది దిక్కులన్నీ ముడుచుకుపోయే కొమ్మలవుతాయి ఆకాశాన్ని సగం తెంపి ఆమె మీద తన అడుగులు వేస్తే దిక్కులన్నీ ముడుచుకుపోయే అవుతాయి ఆకాశాన్ని సగం తెంపి ఆమె దాని మీద తన అడుగులు వేస్తే భూమిని తన వేదికగా అగ్నిని తన చూపుగా నీటిని తన ముందు పరుచుకున్న దారిలా చేసుకుని తను నడవటం ప్రారంభించింది తన చుట్టూ అనంత సముద్ర రాసి కవచమై నిలిచింది భూమిని తన వేదికగా అగ్నిని తన చూపుగా నీటిని తన ముందు పరుచుకున్న దారిలా చేసుకుని తను నడవటం ప్రారంభించింది తన చుట్టూ అనంత సముద్ర రాసి కవచమై నిలిచింది తను పలికితే అక్షరాలు మేఘాలవుతాయి తను పాడితే పదాలు పక్షుల్లా ఎగురుతాయి తను నర్తిస్తే ప్రపంచమే తన రంగస్థలం తను కాలు మోపితే గ్రహాలు సైతం పూలదేహాలై విరబూసే గగనవనం తను అడుగు పెట్టిన చోటల్లా ప్రకృతి చేస్తుంది చివుళ్ళ నర్తనం నిజం చెప్పొద్దు ఆకాశం తన ముందు బడిపిల్లాడిలా కూర్చుని వింటుంది జీవిత కవనం నిజం చెప్పొద్దు ఆకాశం తన ముందు బడిపిల్లాడిలా కూర్చుని వింటుంది జీవిత కవనం థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్పొద్దు అని నిజం చెప్పేశారు మహాకవి గురజాడ అప్పారావు గారిని కూడా గుర్తు చేశారు పరోక్షంగా లోహపు పువ్వు అన్నారు మన కాగితం పూల గురించి మనం ఆలోచిస్తాము ప్రతి చెట్టును నిద్రపుస్తుంది అని చెప్పారు ఆకాశం బడిపిల్లాడి అన్నారు అయితే గురజాడప్పారావు మాట అన్నాడు కొయ్య బొమ్మను మెచ్చుకళ్లకు కోమనుల సౌరెక్కున అని ఆ కోమనుల సౌరు కొమ్మలకు ఆ కొయ్య బొమ్మలకు చూసేవాడకు ఏమిక్కుతుంది ఆ మె దాని వాడు ఆ మంచి లోతైన కవితాత్మ ఉంది ఆ కవిత మనకు చదివి వినిపించారు ఈ కవి సమ్మేళనం అన్నింటిలో కూడా నాలాగా ఏ ఏమాత్రం పాడని పాడలేని వాళ్ళు ఉన్నా కూడా దాన్ని గానం అంటారు కవిత గానం అంటారు అంటే పేరు దాంట్లో అందరం భాగమే ఆ నిజంగా గానం చేసే వ్యక్తి కూడా మనకున్నాడు పేరడి గురుస్వామి గారు ఆయన విషయంలో ఎందుకంటే నేరళ్ళ వేణుమాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాత ధ్వంజనుకరణ సమ్రాట్ ఆయన ఆర్టిస్టు మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన అన్నాడు ఎక్కడైనా పది మంది కళాకారులు కావాలా ఇరవై మంది కళాకారులు కావాలంటే అంతమంది ఎందుకు మన పేరడి గురుస్వామిని ఒక్కడి పంపిస్తే సరిపోతుంది అన్నాడు ఆయన పేరడి ప్రవీణ ఆయన పేరడి భూషణుడు అన్నీ కూడా ఒక ఆయన పేరడీలో ఒక పేరడి ఉంటుంది ఒక గారడి ఉంటుంది ఒక ఆరడి ఉంటుంది పేరడి గారడి ఆరడి అన్నిటిని కూడా సమీకరించి ఆయన మత్తెక్కిస్తాడు ఎక్కడున్నా కూడా ప్రేక్షకుల్ని మత్తెక్కిస్తుంటారు ఆయనతో పాటు నేను కూడా వెళ్తూ ఉంటాను ఎందుకంటే మత్తు ఎక్కించకుండా జాగ్రత్తగా ఉండడం కోసం ఆయన మంచి కవి గాయకుడు రివర్స్ గేర్ గురుస్వామిగా ఆయన ఆయన రివర్స్ గేర్ పవర్స్ గేర్ కూడా ఆయన ప్లీజ్ కేర్ మీరు చదవండి పేరడి గురుస్వామి గారు థ్యాంక్ యూ శంకర్ నారాయణ గారు ముందుగా దూరదర్శన ప్రేక్షకులందరికీ అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి కవులందరికీ హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే దూరదర్శన్తో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది వివాదాలకు తావులేనటువంటి ప్రసారాలకు ప్రతినిధి మన దూరదర్శన్ అలాగే ఎవరి హక్కులకు భంగం కలిగించినటువంటి ప్రసారాలు చేయటంలో మన దూరదర్శన్ ఎప్పుడూ ముందుంటుంది సమసమాజ స్థాపన కృషి చేసే ఛానల్స్లో దూరదర్శన్ నెంబర్ వన్ అని మనం చెప్పుకోవచ్చు ఈ దూరదర్శన్ ద్వారా నేను అనేక కార్యక్రమాలు నిర్వహించడం మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది మంచి మంచి కవితలను అద్భుతంగా చదువుతున్నారు అన్ని కవితలు కూడా చాలా బాగున్నాయి అయితే నేను ఒక చిన్న జోక్ గుర్తు వచ్చింది నాకు ఒక రాజుగారు కూడా ఒకసారి కవిత రాశారంట నారాయణ గారు మీరు అన్ని జోకులు చెప్తుంటే నాకు ఇది ఒకటి గుర్తు వచ్చింది రాజుగారు ఒక కవిత రాసి మంత్రి గారికి వినిపించారంట గారిని వినిపించి ఎలా ఉంది మా కవిత అన్నట్ట గారు పెదవిరు చేశారంట అబ్బే అన్నాడంట అనగానే రాజుగారి కోపం వచ్చి వీడిని నాలుగు రోజుల పాటు చెరసాల బంధించండి అన్నట్ట నాలుగు రోజులు బంధించారు నాలుగు రోజులు అయిన తర్వాత విడుదల వచ్చాడు ఆ తర్వాత వారం అయ్యాక మళ్ళీ కవిత రాశాడు రాజుగారు మళ్ళీ పిలిచాట పిలిచి మళ్ళీ వినిపించాడు గారికి చెప్పు ఇప్పుడు ఎలా ఉంది కవిత అన్నాడంట ఆయన ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతున్నాడంట మంత్రి గారు ఎక్కడికి అనంట జైలుకి అన్నాడు అదే అని ఉంటే రాణిగారు అని మాత్రం ఏం చేసేవాడు కాదు ఈరిక సో మీరు అన్నట్లుగా క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మిత్రులందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ సమాజం ఎంతో పాడైపోయింది స్వార్థం పెరిగిపోతుంది అలాగే అసలు మనం ప్రకృతిని చూసి జంతువులను చూసి కూడా నేర్చుకోవాల్సిన తరుణం వచ్చిందని నాకు అనిపిస్తుంది అనమాట రోధినామ సంవత్సరం కూడా బోధినామ సంవత్సరం కావాలి అది ఒక ఒక చిన్న కవిత చెప్పి నేను నాది పేరడి కాబట్టి పేరడే బాడ అందుకు ముందుగా ఒక చిన్న కవిత చెప్తాను కుక్క పిల్లి స్నేహితులు అవుతున్నవి సార్ పిల్లి స్నేహితులు అవుతున్నాయి పులి మేక కలిసి తిరుగుతున్నవి ఓహో కుక్క పిల్లి స్నేహితులు అవుతున్నవి పులి మేక కలిసి తిరుగుతున్నవి భార్య భర్తలు కలిస్తున్నారు అది మీరు చెప్తున్నారు కానీ ఎందుకు సార్ మీరు ఎవరు అందరూ కలిసి తిరుగుతున్నారు సార్ భార్యాభర్తలు ఏదో కొందరిని చూసి అందరు అలా అనుకుంటున్నారు మనసులు కలిసి అది అది కష్టం మనసులు కలిసి కుక్క పిల్లి స్నేహితులు అవుతున్నవి పులి మేక కలిసి తిరుగుతున్నవి అదేమని అడిగితే కలిసిపోయామంటున్నవి కలకాలం శత్రువులుగా ఉండటానికి మేము మనుషులమా అంటున్నది ఓకే సార్ సరే ఒక ఉగాది పాట నేను పాడి వినిపిస్తాను ఈ పాట శీర్షికడి కోయిల అంటారు కదా మన చిలుక గోరింకలు అవును ఆ మంచి జంటనే చిలుకా లాగా ఉన్నారంటారు అవును నిజానికి ఆ రెండు ఒక జాతి కాదు కాదు అందువల్ల కలిసి ఉంటున్నాయి ఈ పాట శీర్షిక ఏంటంటే కదిలే కాలమా అంటే కదిలే కాలాన్ని గురించి పాట పాడటం లేదు కదిలే కాలమా అని ఒక పాట ఉంది కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ ఆ పాటకు ప్యారడీ అనమాట ఒరిజినల్ ఎట్లా ఉంటుందంటే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడుక కల్లారచూడవమ్మ ఇది ఒరిజినల్ పాట దీనికి నేను రాసిన ప్యారడీ అంటే పలికే కోయిలా పాట పాఠయంతో మధురం విరిసే హామని దృశ్య కావ్యం తెలుగే పండుగై సరికొత్త సందడి చిగురువేశ మధురం విరిసే ఆమని చైత్రమాసం అపురూపదృశ్యకారుసే వసంతం గానం మయూరి నాట్యం పుష్పల పరిమళము మా పల్లెలే పులకించలే మా మనసులే ఎన్నెన్నో ఆశల ఊసుల పల్లకిలో పలికే కోయిలా నీ పాట ఎంతో మధురం విరిసే అపురూప దృశ్య కావ్యం చడ్రుచుల మేళం పంచంగ శ్రవణం తెలిపే జీవన సారం ఆరంభ పర్వం సంపదల మాసం ఉగాది తొలి కిరణం కష్టాలకే సెలబీయగా సంపదలతో తులతోగగా వేవేల రంగుల పూవుల రంగులతో పలికే కోయిలా పాట పాటయంతో మధురం విరిసే ఆమని అపురూప దృశ్య కావ్యం శుభకృత్వ గడచిన కాలం వీడ్కోలు వీడ్కోలు సరికొత్త ఏడు వరముల రేడు క్రోధికి స్వాగతము శోభకృత్వత్సరం గడచిన కాలం వీడ్కోలు వీడ్కోలు సరికొత్త ఏడు వరముల రేడు క్రోధికి స్వాగతము అవమానమే ఇక శూన్యమే వర్దిల్లనే శతకోటి శుభముల జిలిబిలి వెలుగులతో പലികേ കോയില നീ കോയിടയോ മധുരം വിരിസേ ദൃശ്യ കാവ്യം തെലുഗേ പണ്ടുഗൈ സരി കൊത്ത പലികേ കോയില നീ കോയിടയന് മധുരം కదిలే కాలమా కదా ఆయన వాడుతున్నాడు కాబట్టి మనం అందరం కదిలే కాలమా అని వింటున్నాము ఆ మధ్య భయంకరమైన మీటింగ్ మీటింగ్లో ఉంది అందరూ స్పృహ పడిపోయినారు మీటింగ్ అయిపోయింది అంటే వదిలే కాలమా అన్నారు ఈ బారి నుంచి వదిలే కాలమా అన్నారు కాబట్టి ఆ మాధుర్యం అనేది మనందరినీ ఆకట్టుకుంటుంది మన గురుస్వామి గారి లాంటి ప్రపంచ సుప్రసిద్ధులైన ఆ కళాకారులు ఈ కవి పాల్గొనడం అనేది మన అదృష్టం దైవం మానుష రూపేణ అంటారు దేవుణ్ణి ఎవరు చూడలేదు కానీ దేవుణ్ణి చాలామంది నమ్ముతారు దేవుళ్ళు ఎంతమందినే నమ్మచ్చు కానీ ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు కానీ దైవం మానుష అంటే దైవం మనిషి రూపంలో ఉంటాడని దేవుడే అన్ని తెచ్చివాడు ఒక మనిషి రూపంలో తెచ్చిస్తాడు అని ఆ దైవాన్ని నమ్ముకుని దైవతత్వం మీద నాట ఉన్న అథారిటీ అనదగిన వ్యక్తుల్లో పౌరాణిక విషయాల్లో వేద వేదాంగాల విషయంలో పురాణాల విషయంలో కావ్యాల విషయంలో అథారిటీ అనదగిన వ్యక్తి డాక్టర్ ఎల్లాపరణ మల్లికార్జునరావు గారు వారు ఒక పెద్ద కాలేజీలో హిందూ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా కూడా తెలుగు శాఖాధ్యక్షులుగా కూడా చేశారు అలాగే కుర్తాడం పీఠాధిపతి వారు ఆయన శ్రీ 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 సిద్ధేంద్ర భారతి స్వామి వారు వారిని మెచ్చి వారి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉత్తమ రచయితగా పురస్కారం ఇచ్చారు తర్వాత వారు రచించిన పుస్తకాన్ని వారు వారి పీఠం తరఫున అచ్చు కూడా వేశారు అటువంటి వ్యక్తి కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడము అందరూ ఆ వారి పేరు చదివి ఉంటారు డాక్టర్ ఎల్లాప్రాడ మల్లికార్జునరావు గారు వారు కవిత్వం చదవాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు నా కవిత శీర్షిక మాట విందాం గతం నుంచి ప్రోధి చేసిన జ్ఞాపకాల దొంతరలింకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి ఆరాకుల కాలచక్రం పన్నెండింతల వేగంతో పరుగులు పెట్టింది నాపతరం ఎవరికంటూ దూసుకొచ్చి క్రోధిగా అవతరించింది శోభకృత్కు వీడ్కోలు పలికిన నేను జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టి కొత్తగా వచ్చిన క్రోధిని కోటి ఆశలతో స్వాగతిస్తున్నాను కానీ ఆ క్షణమే నా మనసులో సన్నటి అలజడి పేరు క్రోధి కదా సంవత్సరమంతా ఇంతేనేమో ఎలా వేగాలబ్బా అనుకుంటూ ఊగిసలాడుతున్నాను గతం తాలూకు కష్టాలు నష్టాల లాంటివి నీ వెంట రాలేదు కదూ మాయలు మోసాలు పైశాచికానందాలు వీటికి తోడు ప్రకృతి విలయాలు మరేవి నీ దగ్గర ఉండవు కదూ కలాలకు కూడా కులం మకిలి అంటే ఎటు చూసిన సిఫారసులు లంచాలు వీర విహారం చేస్తూ నీతి నిజాయితీలను తరిమికొట్టే పరిస్థితులు నీ వెంట ఉండవు కదూ అని గట్టిగానే అడుగుదామని గొంతు సవరించుకోబోయాను గొంతు పెగలకు ముందే క్రోధి ఇలా అంటోంది నా చెవుల్లో ఏదో స్వరం గింగురుమంది అది క్రోధి స్వరమేనని నాకే అర్థమైంది కాలపురుషుడి ప్రతిరూపమే కదా కాలం నా మనసులో మాటను ఇట్టే వాసన పట్టేసింది క్రోధి అది చిరునవ్వో మరేదన్నా ఎత్తి పొడిపో తెలియటం లేదు కానీ ఓ నవ్వు నవ్వి నువ్వు ఇంతేనయ్యా ఓ మనిషి నువ్వు ఇంతే ఇకనైనా మారు పోగు చేసుకున్నదంతా మూటగట్టావు కదా ఆ సంచితాన్ని దాచిపెట్టుకున్నావంటే సంచిలోనిదంతా మళ్ళీ వాడుకుందామనే కదా నువ్వు నన్ను అడిగావే అవున్నాయా ఇవున్నాయా అని అవన్నీ నా దగ్గర అంటే కాలం దగ్గర ఉండవు నువ్వే తయారు చేసి అలా తరతరాలుగా వాడుకుంటూ వస్తున్నావు ఆ పాత సంచిని పక్కన బారేయి మంచి పనులు చేసి ప్రారద్ధం లాంటి ఆ సంచిలోనిదంతా నీతి నిజాయితీల పుణ్యఫలంతో కడిగాయి అప్పుడిక ఏ ఉగాదిని ఇలా నన్ను అడగాల్సినట్టుగా అడగాల్సిన అవసరం ఉండదు ఆగామి అంటే అడలిపోవలసిన పని ఉండదు అని బదులుచ్చింది క్రోధి నిజమే మరి అందుకే ఆ దిశగా అడుగేద్దామనిపించింది కాలం మాట కలకాలం పాటించేందుకు కలిసి కదులుదాం రండి కడదాకా ఒకటై ఉందాం పదండి అందుకే కాల కాలం మాట విందాం ముందుకు రండి నమస్కారం మంచి కోసం మనం కావాలి క్రోధి అంటున్నారు ఆయన అక్రమాలు అన్యాయాలే మన విరోధి కావాలి ఆయన గురజాడప్పారావు గారు చెప్పారు మనుషులందున మంచి చెడ్డలు ఎంచి చూడగా రెండే కులములు అని అట్లా విభజన జరగాలి ఆ అక్రమాల మీద అన్యాయాల మీద ప్రతి వాళ్ళు కూడా క్రోధం పెంచుకొని అవి నిర్మూలించేట్టుగా మనం చూడాలని కోరుకుంటున్నాను ఎవరు ఎంత పెద్ద కళాకారులైనా ఎవరు ఎంత పెద్ద సినిమా కవి అయినా కూడా ఏమైనా సినిమాల్లో నటించారా ఏమైనా సినిమాలకు రాశారా అని అడుగుతూ ఉంటారు నన్ను కూడా చాలామంది అడిగారు ఆ సినిమా రంగంలోకి పనిచేయడం అనేది చాలా అపరూపమైపోయింది అది మంచి విలువనిపిస్తున్నది ఆ చివరిలో ఉన్న ఆయన మన మామూలు కమలాక్షి నర్చించు కరములు కరములు అంటాము ఆ కమలాక్షి నటిస్తే తప్ప ఆ సినిమా ఛాన్స్ కూడా రావడం లేదు అందువల్ల అక్కడ ఉన్న ఆయన కమల్ రెడ్డి గారు కమల్ రెడ్డి రెడీగా ఉన్నాడు కవి కోరుతూ కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తనిఖర్ణి గారు సబ్బాష్ శంకరా అని ఒక పాట రాశాడు ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొత్తం కార్యక్రమానికి శంకర్ నారాయణ గారిని ఆ మాట అని అనిపించింది నాకు ఎందుకంటే క్రోధినామ సంవత్సరం అంటే కోపం అదేదో ఉంది కానీ పిల్లగాడికి ముందు ఒక ఇంజక్షన్ వేసేటప్పుడు డాక్టర్ ఎట్లా నవ్విస్తాడో కవిత్వం చదివే ముందు చదివిన తర్వాత శంకరనారాయణ గారు అందరినీ నవ్విచ్చారు ఈ కార్యక్రమం చూసిన ప్రేక్షకులందరూ కూడా క్రోధినామ సంవత్సరం కొంతసేపు మర్చిపోయి హ్యాపీగా వాళ్ళు నవ్వుకోవడానికి ఒక అవకాశం కల్పించారు చిన్నప్పటి నుంచి దూరదర్శన్ అనేది దూరమైన దర్శనం మొట్టమొదటిసారి ఇది దగ్గరికి దర్శనం అయింది నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ జ్ఞాపకాన్ని జీవితం మొత్తం దాచుకునేంత అపురూపంగా అనిపించింది నాకు నా కవిత శీర్షిక పేరు ప్రేమనామ సంవత్సరమా స్వాగతం కోయిల కూతలతో మామిడి పూతలతో చైత్రాన్ని తీసుకొస్తూ వసంతాన్ని వెంట తెస్తున్న క్రోధినామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం తమవి కాని మొహాల్ని తమవి కాని మొ మొహాల్ని డీప్ ఫేక్గా ఫేక్ ఫేస్గా తగిలిస్తూ మగువల జీవితాలతో ఏఐ పాచికలాడుతూ పులుపెక్కిస్తున్న వేయి తలల ఆధునిక రావణాసురుల్ని అంతం చేయ విచ్చేస్తున్న టెక్నికల్ నామ సంవత్సరమా స్వాగతం తమవి కాని మొహాన్ని డీప్ ఫేక్గా ఫేక్ ఫేస్గా తగిలిస్తూ మగువల జీవితాలతో ఏఐ పాచికలాడుతూ పులుపెక్కిస్తున్న వేయి తలల ఆధునిక రావణాసురుల్ని అంతం చేయ విచ్చేస్తున్న టెక్నికల్ నామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ప్రపంచమంతా యుద్ధ క్షేత్రమై ప్రపంచమంతా యుద్ధక్షేత్రమై అమాయక ప్రజల ప్రాణమానాలను హరిస్తూ కారమెక్కిపోతున్న దారుణాలకు తెరదించుతూ శాంతిని కురిపింపజేయ వస్తున్న స్నేహనామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ప్రపంచమంతా యుద్ధక్షేత్రమై అమాయక ప్రజల ప్రాణమానాలను హరిస్తూ కారమెక్కిపోతున్న దారుణాలకు తెరదించుతూ శాంతిని కురిపింపజేయ వస్తున్న స్నేహనామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ప్రజాక్షేత్రంలో పెద్దల భవితను తేలుస్తూ గెలిచిన వారికి ఐదేళ్ల తీపిని ఓడిన వారికి అన్నేళ్ల చేదుని బతుకున అద్దె ఎన్నికల నామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ప్రజాక్షేత్రంలో పెద్దల భవితను తేలుస్తూ గెలిచిన వారికి ఐదేళ్ల తీపిని ఓడిన వారికి అన్నేళ్ల చేదుని బతుకున అద్దె ఎన్నికల నామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ప్రేమలు కరువై బంధాలు బరువై బ్రతుకులు వగరైన కాలంలో ప్రేమలు కరువై బంధాలు బరువై బ్రతుకులు వగరైన కాలంలో మసకబారుతున్న బారుతున్న అనుబంధాలకు కొత్త చిగురులు వేయించేందుకు మమతల పువ్వులు పూయించేందుకు విచ్చేస్తున్న ప్రేమనామ సంవత్సరమా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు బాగుంది చివరిలో ఉగాది పచ్చడి లాంటి కవిత వినిపించారు అందులో ఆరు రుచులు ఉంటాయట తీపి చేదు కారము వగరు పులుపు ఇంకేట ఉందమ్మా మీరు ఉప్పు మీరు ఎప్పుడు చేయలేదు ఆరు రుచులు ఉంటాయట ఆ ఆరు రుచులు ఉంటాయి మరి కొంతమంది చేస్తే ఏ రుచో మనకు తెలియదు ఆ టీనే కాఫీ ఇస్తుంటే నన్న నా పేరు శంకర్నాయుణ్ కాబట్టి కొంతమంది అబ్బా అద్వైతమా అద్వైతం అంటుంటారు నేను నేర్చుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాయే కాఫీ కాఫీ ఏ చాయ్ ఆ చాయ్ కాఫీ కాఫీ ఏ చాయ్ అంటే టీనే కాఫీ కాఫీనే టీ అని కాబట్టి ఏదో కనుక్కోలేము మనం అందువల్ల మనం ఈ అన్ని రుచులు మనకు కలిసి ఉన్నది దూరదర్శన్ అనేది మన దేశంలో ఎవరు ఎంత పెద్ద కళాకారులైనా కూడా లాస్ట్ యాభై ఇరవై సంవత్సరాల కాలంలో ఎవరు ఎంత పెద్ద కళాకారులైనా వాళ్ళను హక్కున ఆదర హక్కున చేర్చుకొని ఆదరించింది దూరదర్శన్ దూరదర్శన్ మర్చిపోలేము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాము దూరదర్శన్ దేవోభావం అంటున్నాను నేను ఎందుకంటే సమాచార రంగము ప్రసార రంగము ఎంతగా విస్తరించినా కూడా అన్నిటికీ మూలం మాత్రము దూరదర్శన్ అది దూరదర్శన్ కాదు ఇందాక చెప్పినట్టు సమీప దర్శన్ మన ఇంట్లోనే ఉండి అది మన ఒంట్లో భాగం అయిపోయింది దూరదర్శన్ను తలుచుకుంటే అది ఒక రకమైన పులకరింత అది ఒక రకమైన ఆప్యాయత అది ఒక రకమైన ఆశీర్వచనము ఆత్మ బంధువు అయినటువంటి దూరదర్శన్ మనకు అవకాశం కలిగించింది మన నూతన సంవత్సరం దూరదర్శనంతో ప్రారంభమైంది దూరదర్శనంతో ప్రారంభమైంది మన ఇది భవిష్యత్ దర్శనానికి ఈ దూరదర్శనం మనకు చూపిస్తున్నది దూరదర్శనం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీ ఉత్తమాభిరుచికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ఇలాగే దూరదర్శన్ను చూస్తూ ఆనందిస్తూ మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి ప్రత్యేకించి ఉగాది నామ సంవత్సరంలో అద్భుతమైన ఔషధం ఏదంటే ఉగాది పచ్చడి దాంట్లో మంచి ఔషధ విలువలు ఉన్నాయి కొంతమంది అలోపతిని నమ్ముతారు కొంతమంది హోమియోపతిని నమ్ముతారు కొంతమంది నేచురోపతిని నమ్ముతారు నేను మాత్రం గణపతిని నమ్ముతాను ఎందుకంటే ఆ గణపతి పత్రిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధాలలో ఉన్నాయి ఉగాది పచ్చడి కూడా మన ఆరోగ్యానికి సౌభాగ్యానికి మూలమైంది ఇవాళందరూ కూడా మన రాశి ప్రకారం మనం ఆ విషయాలు తెలుసుకొని అందులో ఏదైనా సరే ఉంటే దానికి ఏదో పరిహారాలు కూడా పెద్దలు చెప్తారు ఏదైనా సరే మనము జీవితం గడపాలి క్రోధి నామ సంవత్సరము అది చెడుకు వ్యతిరేకమైన క్రోధంగా మారాలి ధర్మాగ్రహంగా మారిపోవాలి తప్ప అది చర్మాగ్రహంగా ఉండకూడదు అందువల్ల అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దూరదర్శన యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినవాడు వాడు ఫల్గునుడు అవశం గెలుతు మనంగా రాదన్నారు కాబట్టి వాళ్ళతో కవిత్వంతో నేను పోటీ పడలేక సమన్వయానికి నేను కూర్చున్నాను అందువల్ల ఈ అవకాశం నాకు కలిగించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటితో కవి సమ్మేళనం కవితా గానం వసంత సమ్మోహన గానం నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారాలు